హలో గాయ్స్, వెల్కమ్ టు డ్రైవ్ స్పార్క్ తెలుగు. నేనున్నాను ప్రజెంట్ అశోక్ లైలాండ్ వాళ్ళ స్టాల్లో. ఇక్కడ అశోక్ లైలాండ్ వాళ్ళు ఏం చేశారంటే FCEV అంటే ఫ్యూయల్ సెల్ ఈవీ వెహికల్ని అయితే అన్వేల్ చేశారనమాట. సో ఈ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా దీని డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది ట్రక్ కాబట్టి ట్రక్ డిజైన్లో మ్యాసివ్గా కనపడుతుంది అనమాట. సో మనకు మనం ముందైతే ఏవైతే చూసుకుంటామో లారీలు అవి కొంచెం ఓల్డ్ మోడల్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కోసం ఇలాంటి ఒక ట్రక్కులను అయితే మార్కెట్లోకి దింపుతున్నారు. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తెలియజేయండి. ఫస్ట్ దీని డిజైన్ చూసుకుందాం ఇప్పుడు. సో డిజైన్ చూసుకున్నట్టయితే ఒక బాక్సీ లుక్లో మనకు విండ్షీల్డ్ కనపడుతుంది. అండ్ అలాగే కొంచెం కిందకి రాగానే మనకు అశోక్ లైలాండ్ వల్ల బ్యాడ్జింగ్ అయితే కనపడుతుంది. అండ్ కింద లోగోని చూడొచ్చు. కింద మనకు ఒక మ్యాసివ్ బంపర్ని అయితే చూడొచ్చు. సైడ్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఫ్యూచరిస్టిక్ ఒక వెంచ్ అయితే ఇక్కడ కనపడతాయి ఎల్ షేప్లో. సో మళ్ళీ కొంచెం కిందికి వస్తే మనము ఇక్కడ ఎల్ఈడి లైట్స్ని అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు మిడిల్లో ఒక హోల్స్ మనకు గ్రిల్ టైప్లో ఒక మంచి డిజైన్ అయితే ఇక్కడ కనపడుతుంది. అండ్ యాజ్ యూజువల్ ఇట్ సైడ్ కూడా మనకు ఎల్ఈడి లైట్స్ని అయితే చూడొచ్చు. సో ఇది ఫ్రంట్ లుక్ అనమాట. అంటే చాలా హైట్ ఉంటుంది మరి ట్రక్. సో నెక్స్ట్ మనము సైడ్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. సైడ్ డిజైన్ చూసుకున్నట్టయితే మనకు డ్రైవర్ క్యాబిన్ ఏదైతే ఉంటుందో అది ఒక చిన్న రూమ్లా కనపడుతుంది ఒక బాక్సీ లుక్లో. అండ్ డ్రైవర్ స్టెప్ ఇన్ చేయడానికి ఒక 3 స్టెప్లు అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ టైర్ చూసుకున్నట్టయితే ఇది 22.5 inches టైర్ అని చెప్పచ్చు. ఇది మన సైడ్ డిజైన్ అనమాట. సో మనం అలానే కొంచెం వెనక్కి వచ్చినట్టయితే అక్కడ ఒక బ్యాడ్జ్ చూడొచ్చు. అది నాకు తెలిసి ఇది ఫ్యూయల్ నింపే బ్యాడ్జ్ అనుకుంటా. ఎస్టు అంటే మనకు తెలిసిందే కదా హైడ్రోజన్. అండ్ బ్యాక్స్లో చూసుకున్నట్టయితే మనకు హైడ్రోజన్ నింపడానికి సిలిండర్లు ఇస్తే 3 సిలిండర్లు అక్కడ చూడొచ్చు. సో ఇది ట్రక్. మనం దీనిపైన క్యారీ చేసుకోవడానికి అంటే మన గూడ్స్ ఎలాంటివో దానిపైన డిపెండ్ అయ్యి ఒక క్యారియర్ని అయితే మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్లో చూసుకున్నట్టయితే మనకు టోటల్ అటు సైడ్ 2 ఇటు సైడ్ 2. సో మనకు టోటల్ 8 టైర్లు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇది మన బ్యాక్ అంటే రేర్ అనమాట. సైడ్ చూస్తున్నారు కదా ఒక మ్యాసివ్ లుక్లో అయితే కనపడుతుంది. అండ్ మనం వెనక చూసుకున్నట్టయితే ఒక సింపుల్ లుక్ అయితే ఉంటుంది. వెనక అంత హెవీగా ఏమి ఉండదు. అండ్ టోటల్ దాని లెంత్ అయితే ఇంత ఉంది. నేను ముందు చెప్తా దాని లెంత్ సైజు కూడా నంబర్స్లో. అండ్ వెనకల మనం టైలెట్స్ అయితే చూసుకోవచ్చు. 2 టైలెట్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ కింద గ్యాప్ అయితే ఇంత ఉంటుంది. సో నెక్స్ట్ దీంట్లో పవర్ ఫిగర్స్ అండ్ దీని వీల్ బేస్ గురించి అయితే నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో ఇది ఓవరాల్ లెంత్ చూసుకున్నట్టయితే దీనిది ఇక్కడ నా ఫ్రేమ్లో కూడా పట్టట్లేదు ఇది. సో ఓవరాల్ లెంత్ చూసుకున్నట్టయితే మనకు 11.9 meters లెంత్ ఉంటుంది. అండ్ 6.6 meters వీల్ బేస్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా 6.6 meters వీల్ బేస్ అంట. అండ్ దీని ఓవరాల్ గ్రాస్ వెయిట్ చూసుకున్నట్టయితే 28,000 kgs అయితే ఉంటుంది. అండ్ ఇది మనకు 335 bhp పవర్ అండ్ 1600 nm పీక్ టార్క్ అయితే అందిస్తుంది. సో 80 kW ఫ్యూయల్ సెల్ దట్ పవర్స్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనైజ్. సో ఇది మనకు 2-speed ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా ఉందన్నమాట దీంట్లో. సో ఇంటీరియర్ అలానే చూడడానికి ట్రై చేయండి కొంచెం పైకి ఎంత, ఎందుకంటే లోపల వెళ్ళట్లేదు. సో చూసారు కదా ఇది మన ఇంటీరియర్ అనమాట. ఈ ట్రక్ ఒక ఇంటీరియర్ అనమాట. సో ఈ ట్రక్కి 55 kWh బ్యాటరీ ఉంటుంది. అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్స్ వచ్చేసి 8.4 kg ఈచ్, ఒక్కొక్క ట్యాంక్ 8.4 kg అయితే నింపచ్చు అనమాట హైడ్రోజన్ ఫ్యూయల్ని. సో ఇది మన అశోక్ లైలాండ్ వాళ్ళ ఫ్యూయల్ సెల్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఈవీ యొక్క విశేషాలు అయితే. సో మీకు ఈ ట్రక్ ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తప్పకుండా తెలుగు డ్రైవ్ స్పార్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో వచ్చేదాకా వెయిట్ చేయండి. Until then, it's me, Arun Teja, signing off.